ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఋషికేశ్ లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్, ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించిన వైవి సుబ్బారెడ్డి. తిరుపతిలో ఘనంగా శ్రీ ఆండాళమ్మవారి తిరువాడి పూర్వం ఉత్సవాలు, గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవికి తిరుచి ఉత్సవం. శ్రావణ మాసం తొలి శుక్రవార శోభతో కలకలలాడిన ఆలయాలు, తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో అమ్మవార్లకు భక్తుల నీరాజనాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి ఋషికేశ్ లోని ఆంధ్ర ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకున్న చైర్మన్ కు ఆంధ్ర ఆశ్రమాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టీటీడీకి అనుబంధంగా అలరాడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారిని, అలాగే చంద్రమౌళీశ్వర స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధిపై అధికారులతో ఆయన చర్చించారు. ఆపై గంగాతీరంలో చాతుర్మాస్య వ్రతదీక్షలో ఉన్న విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ విఐపీలకు కల్పిస్తున్న బ్రేక్ దర్శనాలను క్రమబద్ధీకరించడం వల్ల సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడానికి అవకాశం కలిగిందని తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విఐపీ భక్తులకు కల్పిస్తున్న L1, L2, L3 దర్శన స్థానంలో ఒకే రకమైన దర్శన విధానం ప్రవేశపెట్టడం వల్ల దాదాపు 1:30 సమయం ఆదాయిందని, దీనివల్ల సామాన్య భక్తులకు మరింత సమయం శ్రీవారి దర్శనం కల్పించగలుగుతున్నామని ఆయన వివరించారు. విఐపీ బ్రేక్ అనేది ఒకే టికెట్ పైన ఒకే వాల్యూ కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. ఒకే టికెట్ ఇచ్చి దాంట్లో దర్శనం చేయించాలని చెప్పేసి ఒక నిర్ణయం చైర్మన్ గారు తీసుకుని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను వచ్చిన తర్వాత నాకు ఒక 1 వీక్ టైం ఇచ్చారు కొంచెం ఇంప్లిమెంట్ చేయమని. దాన్ని కొంచెం నేను చూసి 17వ తేదీ మళ్ళీ ఒకసారి ఆయన ప్రెస్లో ఈరోజు నుంచి ఇది సమాప్తం, రేపు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం చెప్పడంతో 18వ తేదీ నుంచి లాస్ట్ మంత్ గత 12-13 రోజులుగా ఈ L1, L2, L3 సిస్టమ్ ఏదైతే ఉందో దాని స్థానంలో ఒకే విఐపీ బ్రేక్ టికెట్ ఇస్తూ ఈ కేటగిరైజేషన్ లేకుండా ఇప్పుడు విఐపీ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళమ్మవారి తిరువాడి పూర్వం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ఆండాళమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయం. ఇందులో భాగంగా 9వ రోజైన శుక్రవారం శ్రీ గోదాదేవి సన్నిధిలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తిరుచి ఉత్సవాన్ని ఆలయ చిన్నమాడ విధులు గుండా గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపానికి వెంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి అర్చకులు ఆస్థానాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అమ్మవారు చేరుకున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం ఇస్కాన్లోని సమావేశ మందిరంలో అధ్యక్షులు రేవతి రమణప్రభు, ఉపాధ్యక్షులు రూపేశ చైతన్యదాస్, లక్ష్మీపతి గౌరదాస్, పిఆర్ఓ లీలా పారాయణ దాస్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా 11-15 వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ రాధాగోవిందుల ఊంజల సేవను మనోహరంగా నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాల్లో పాల్పంచుకుని కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రలవ్వవలసిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
భారతీయ భాషలకు మూలం దేవ భాష సంస్కృతం అని, మనం మాట్లాడే ప్రతి పదం సంస్కృత భాష నుంచి వచ్చినదే అని టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో వాగ్వార్ధిని పరిషత్తు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర్ శర్మ, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, మన సంస్కారాలైన నామకరణం, వివాహం ఇత్యాది సందర్భాల్లో అన్ని మంత్రాలు దేవభాష నుంచే వచ్చినవి అని, వాటి అర్థాలే మనకు ఉపదేశాలుగా లభిస్తున్నాయన్నారు. అనంతరం తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డిని ఉపకులపతి, ఇతర అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. తిరుమల క్షేత్రంలోని టీటీడీ గోశాలలో శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి సతీమణి గోమాతకు పూజాదికాలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, నూతన వస్త్రంతో గోమాతను అలంకరించి ప్రదక్షిణా నమస్కారాలతో సేవించారు. ఆపై ఆహార పదార్థాలను అందజేశారు. అనంతరం స్థానికులు కూడా గోమాతను పూజించి ఆశీస్సులు అందుకున్నారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కొయిలాళ్వారు తిరుమంజనం ఘనంగా జరిగింది. సంవత్సరానికి రెండు పర్యాయాలు ఆలయంలో ఈ కైంకర్యం నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా పలు రకాల పవిత్ర సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన ప్రత్యేక లేపనాన్ని స్వామివారి గర్భాలయంతో పాటు ఇతర ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠం, ఇతర సన్నిధానాలను శుద్ధి చేసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. శ్రీకాళహస్తిలోని అతి పురాతన అమ్మవారి ఆలయం చాముండేశ్వరి సన్నిధిలో అమ్మవారి జయంతి భక్తిరసభరితంగా జరిగింది. అమ్మవారిని వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో సుమనోహరంగా అలంకరించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా భక్తి గీతాలాపన, భజనలు చేస్తూ చాముండేశ్వరి దేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మలగన్న అమ్మ, శ్రావణ మహాలక్ష్మిని ప్రకాశం జిల్లా వాసులు ఘనంగా స్వాగతించారు. అమ్మవార్లను శాకంబరిదేవిగా, లలితా త్రిపుర సుందరిగా, చాముండిగా, సిరులు ఒలికించే శ్రీ మహాలక్ష్మిగా భావించి పలు రకాల ప్రత్యేక అర్చనలతో, కుంకుమ పూజలతో, శాకంబరి పూజలతో, హోమాలు, సామూహిక లలితా సహస్రనామ పారాయణాదులతో సేవించి తరించారు. ఆ మనోహర దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల విశాఖ శారదాపీఠపాలిత గాయత్రీదేవి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి సాధన కార్యక్రమం చూడ చక్కగా సాగింది. భక్తులు సామూహిక సంకల్ప దీక్షతో, నిష్ఠగా లక్ష్మీ పారాయణంతో హరిదేవేరిని మంగళప్రదాయకంగా సేవించి తరించారు. అలాగే ఒంగోలు బాపూజీ వాణిజ్య సముదాయంలో శ్రీ లక్ష్మీ గాయత్రి మహాయజ్ఞం భక్తిరసభరితంగా సాగింది. ముందుగా సకల దేవతారాధన కార్యక్రమాన్ని ఘనంగా పూర్తి చేశారు. ఆపై సామూహికంగా గాయత్రీదేవి ఆరాధనతో, లక్ష్మీ స్తోత్ర పఠనంతో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలను పూర్తి చేసి అమ్మలగన్న అమ్మ దీవెనలు అందుకున్నారు. ఇక ఒంగోలు సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధి ముగ్గురమ్మల శాకంబరి పూజలతో శోభిల్లింది. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాదుర్గా, శ్రీ మహాసరస్వతీ దేవులను పలు రకాల శాఖలు, ఆకుకూరలు, పండ్లతో మనోహరంగా కొలువుదీర్చి అర్చనలు నిర్వహించారు. భక్తులు లోకాల నిలే త్రిశక్తి స్వరూపాలను భక్తిగా దర్శించుకుని కుంకుమార్చనలతో సేవించి పునీతులయ్యారు. ఓవైపు సిరి సంపదలు ఒసగే మహాలక్ష్మికి భక్తుల సామూహిక కుంకుమార్చనలు, మరోవైపు లోకాలను ఏలే జగన్మాత శ్రీ భద్రకాళీదేవికి దీపహారతులు, ఇంకోవైపు శ్రావణ శుభ శుక్రవారం రోజు అమ్మవారి ఆశీస్సులు కోరుతూ సామూహిక వరలక్ష్మి వ్రతాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళలు శ్రావణలక్ష్మి అనుగ్రహానికి పాత్రులయ్యారు. మరి ఆ భక్తి కుసుమాల హారాన్ని మనము వీక్షిద్దాం. వరంగల్ గోపాలపురం మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవార శోభ కోలాహలంగా దర్శనమిచ్చింది. సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. లోకాల నేలే జగన్మాత తెల్లని వర్ణంలో మెరిసిపోతున్న మల్లెపూల మాలలు ధరించి కుసుమ హారతుల విరిజల్లుల్లో భక్తులను కటాక్షించారు. మహిళలు అమ్మవారి దేదీప్యమాన దర్శనానికి ముగ్ధులై దీపహారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఇటు అమ్మలగన్న అమ్మ, వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో దీపారాధనలతో మహిళలు భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారిని నవావర్ణ శోభిత పట్టువస్త్రం, పుష్పమాలలతో దివ్యంగా కొలువుతీర్చి దర్శన భాగ్యం కల్పించారు.
భక్తులు అమ్మవారి సన్నిధిలో బారులు తీరి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వరంగల్ ఏటీఎం సెంటర్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తి కాంతులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. అమ్మవారి మూలమూర్తిని దివ్యాభరణ భూషితంగా కొలువు తీర్చి శుక్రవార పూజలు జరిపారు. ఆపై మహిళలు ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని సంకల్ప పూజతో శాస్త్రోక్తంగా పూర్తి చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఎంతో విశిష్టమైన అవతారం నృసింహావతారం. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయాల్లో సుప్రసిద్ధ ఆలయంగా వెలుగొందుతున్న ఆలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం. స్వామివారి దర్శనంతో పాటు ఇక్కడ భక్తులకు పంపిణీ చేస్తున్న లడ్డూ ప్రసాదంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యాదాద్రి లడ్డూ ప్రసాదంపై ప్రత్యేక కథనం మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భారతీయులు ఆధ్యాత్మిక శక్తి సంపన్నులు. వారి ప్రతి పనిలోనూ ఆధ్యాత్మిక చింతనే కనిపిస్తుంది. తమ శక్తి సామర్థ్యాలతో పాటు దైవాశిస్సులు మెండుగా ఉంటేనే ఏ కార్యమైనా సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. రోజువారీ కార్యక్రమాలతో పాటు ఏదైనా విశేషమైన పని తలపెట్టినప్పుడు వారి వారి ఇష్టదైవాన్ని దర్శించుకుని ఆ దైవానికి మనసారా సమర్పించే విశేష నైవేద్యాన్ని స్వీకరించాకే సంపూర్ణ ఆశీస్సులు లభించినట్లు తృప్తిపడతారు. అందుకే భారతదేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా ఆయా ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రీతికరమైన నైవేద్యాలను ప్రధాన దైవానికి సమర్పించిన తరువాత వాటిని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఏ ఆలయానికి ఆ ఆలయ ప్రసాదం ఒక్కో విశిష్టతను రుచిని కలిగి ఉంటాయి. తిరుమల శ్రీవారికి బూందీ లడ్డు, శ్రీ పద్మావతి అమ్మవారికి తొక్కుడు లడ్డు, అన్నవరం సత్యనారాయణ స్వామికి రవ్వ ప్రసాదం, అలాగే తెలంగాణ వాసుల ఇష్టదైవం యాదాద్రి నృసింహుడికి చక్కెర లడ్డు, ఇలా ఆయా ఆలయాల్లో ప్రత్యేకంగా సంప్రదాయ ప్రసాదాలను భక్తులు మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్న భక్తులకు చక్కెరతో తయారు చేసిన బూందీ లడ్డును ప్రసాదంగా అందచేయడం ఆనవాయితీ. అయితే కాలానుగుణంగా వచ్చే మార్పులతో పాటు నాణ్యత, శుచి, శుభ్రత, ఆరోగ్య ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని బూందీ లడ్డు తయారీలో కొన్ని మార్పులు తీసుకుని వస్తూ చక్కెర లడ్డూతో పాటు బెల్లం లడ్డూని కూడా తయారు చేయాలని ఆలయ అధికారులు సంకల్పించారు. ఇందుకోసం లడ్డూ తయారీలో వాడే దిట్టంలో పలు మార్పులు తీసుకువచ్చారు. పై అధికారుల నుంచి అనుమతితో నాణ్యతతో పాటు రుచిలో ఎలాంటి మార్పు లేకుండా లడ్డూ తయారీలో చక్కెరకు బదులుగా బెల్లం వాడకాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేక గుర్తింపు కలిగిన ఈ ప్రసాదానికి పాత విశిష్టతను కొనసాగిస్తూనే కొత్త రుచులతో అందజేస్తున్నారు. ఎంతో మధురంగా తయారైన ఈ బెల్లం లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో భక్తితో స్వీకరించి స్వామి అనుగ్రహంతో పాటు రుచిని ఆస్వాదిస్తున్నారు. తాము స్వీకరించడమే కాకుండా తమ బంధుమిత్రులకు కూడా స్వామి అనుగ్రహాన్ని కొంగ్రొత్త రుచులతో తయారైన బెల్లం లడ్డూ ప్రసాదంతో పంచుతున్నారు. స్వామిని దర్శించుకున్న భక్తులు తమ తిరుగు ప్రయాణంలో కొత్తగా తయారు చేసిన బెల్లం లడ్డూను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేవస్థానం భక్తుల అభిరుచికి అనుగుణంగా కొత్తగా తయారు చేసిన బెల్లం లడ్డూలతో పాటు చక్కెర లడ్డూలను కూడా వారికి అందుబాటులో ఉంచింది. ఏ రోజు కా రోజు తయారు చేసిన రెండు రకాల లడ్డూలను కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. 80 గ్రాముల బెల్లం లడ్డూ ధర 25 రూపాయలుగా నిర్ణయించారు. ఇకపై యాదాద్రి లక్ష్మీ నరసింహుణ్ణి సేవించుకున్న ప్రతి భక్తుడు స్వామి అనుగ్రహంతో పాటు కొత్త రుచులతో తయారైన బెల్లం లడ్డూ ప్రసాదాల రుచులను మనసారా ఆస్వాదించి స్వయంభూగా కొలువై భక్తుల కొంగు బంగారంగా నిలవైన యాదాద్రి నృసింహుడి భక్తి మధుర ఫలాన్ని ఆత్మీయులతో పంచుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు,
వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం భక్తి కాంతులను వెదజల్లింది. శ్రావణ శుక్రవార శుభవేళ అమ్మవార్ల దర్శనానికి జంట నగరవాసులు పోటెత్తారు. ఆషాఢమాసం బోనాల సందడి ముగిశాక ముల్లోకాలను శ్రీకాంతులతో అనుగ్రహించే శ్రీ మహాలక్ష్మి కృపకు పాత్రులయ్యేందుకు భక్తులు అమ్మవార్ల దర్శనానికి ఆలయాలకు తరలివచ్చారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని శ్రీచక్ర సహిత భవానీదేవి ఆలయం శుక్రవార పూజలతో కలకలలాడింది. జగజ్జననిగా కొలువైన శ్రీ భవానీదేవి ముగ్ధ మనోహరమూర్తిని ఎర్రటి పట్టుచీర, కమల పుష్పాల హారాలు, పసుపు, కుంకుమాది ద్రవ్యాలతో చూడ చక్కగా ముస్తాబు చేసి పంచమహాహారతులు సమర్పించారు. ఇక ఈఎస్ఐలోని శ్రీ విజయలక్ష్మీదేవి ఆలయంలో శ్రావణమాసం కళ అంబరాన్నంటింది. వర్ణశోభిత రత్నహారాలు, స్వర్ణకాంతుల పట్టుచీర, చక్కటి పూమాలల సోయగాలతో మనోహర చిరునవ్వుల చంద్రవదనంతో మెరిసిపోతున్న విజయలక్ష్మీదేవి సాక్షాత్కారానికి భక్తులు పరవశులై పూజాదికాలతో సేవించి తరించారు. అదేవిధంగా అమీర్పేట శ్రీ ధనలక్ష్మి సోనాబాయి అమ్మవారి ఆలయం శ్రావణమాసం తొలి శుక్రవార శోభతో కాంతులినింది. ఈ సందర్భంగా అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపి మంగళ నీరాజనాలు అందజేశారు. ఇక ఇటు బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయం దీపకాంతులతో తేజోమయంగా దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా అమ్మవార్లను పలు రకాల పుష్పమాలలు, దివ్యాభరణాలు, పసుపు చందనాది పరిమళాలతో మంగళకరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ దేవత విశాఖ మహానగరంలోని శ్రీ కనక మహాలక్ష్మీదేవి ఆలయం భక్తులతో కాంతులేనింది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కనక మహాలక్ష్మిని అభిషేకాది ఆరాధనలతో సేవించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మవారిని భక్తిరసభరితంగా సేవించి వెండి కవచం, పుష్పమాలతో కొలువు తీర్చారు. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి కుంకుమార్చనలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇంజపూర్లోని గోశాలలో గోమాతకు ప్రత్యేక అర్చనలు జరిగాయి. ముందుగా శ్రీ రామలింగేశ్వరుడికి అభిషేకాలు, బిల్వార్చనలు జరిపారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి ప్రదక్షిణలతో సేవించారు. నంద్యాలలోని శ్రీ కాళికాంబ సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా విశేష అర్చనలు జరిగాయి. సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని పలు రకాల కాయకూరలు, ఆకుకూరలు, పండ్లతో కొలువదిచ్చి శాకంబరి పూజలు నిర్వహించారు. ఇక నంద్యాల సంజీవినగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శుక్రవార అభిషేకం నేత్రపూర్వంగా జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్వామివారికి అర్చకులు ఆకమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఇటు నంద్యాల చెరువు కట్ట వద్ద వెలిసిన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి పూజలు జరిపారు. అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేసి నిమ్మకాయ మాలలు, బంతిపూల హారాలతో అలంకరించి దర్శనం కల్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం, శ్రీదేవి ఆశ్రమంలో శ్రావణమాస పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. దేదీప్యమాన భరితమైన దివ్యాలంకరణలో భక్తులను కటాక్షించిన అమ్మవార్లను భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా విశేష పూజలు మనోహరంగా జరిగాయి. అమ్మవారిని వెండి చీర, మంగళకరమైన మట్టిగాజులతో దివ్యాభరణ భూషితంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు అనంతపురం జిల్లా ఆత్మకూరు అమ్మవారిశాల శ్రావణ శోభతో మెరిసింది. మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహిక స్తోత్ర పారాయణాదులతో పూజాదికాలు జరిపి హారతులు అందజేశారు.
ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై శుక్రవారం రాత్రి నామ సంకీర్తనం వీలుని విందుగా జరిగింది. త్రిచికి చెందిన కళైమామణి జానకి సుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన పలు కీర్తనలు, హరినామ సంకీర్తనలు శ్రీవారి భక్తులను భక్తి పర్వసంలో ఓలలాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.